ఏ దేశం మిగిలినా ఎందుకు కాలేనా పోడ్రాని భూమి భారత్ని అన్నట్టుగా, ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి గర్వపడేలాగా మనందరం ఉండాలని నేర్పిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు గారు. ఆయన 101వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్న తెలుగుదేశం సింగపూర్ ప్రవాసాంధ్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల కిందట అమెరికాలో బోస్టన్లో నేను ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యాను. శత జయంతి ఉత్సవాన్ని మొదలుపెట్టాం. అక్కడ 4000 మంది గ్యాదర్ అయ్యారు. మరలా ఇవాళ ఇక్కడ సింగపూర్లో చూస్తామంటే మళ్ళీ ఆ రోజులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. దీని నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా తమ్ముడు శ్రీనివాస్ గారు, తమ్ముడు నరేంద్ర గారు అనేక విషయాలు చెప్పారు. జాతి మర్చిపోలేని వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. మద్రాసీలుగా పిలుస్తున్న మనకి తెలుగువారు ఉన్నారు. భారతదేశంలో ఒక జాతి సంస్కృతి వైభవం ఉంది, ఒక చారిత్రక విషయాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఒక నటుడిగా ఎవరికి అందనంత ఎత్తున ఆయన నటశిఖరంగా ప్రజమానంగా ప్రబలసిన వ్యక్తి. ఆయన అనేక పాత్రల్లో లీనమై నటుడిగా ముందు మనకు పరిచయం అయ్యారు. పౌరాణిక పాత్రలో కృష్ణుడుగా రాముడిగా కావచ్చు, జానపద చారిత్రక అన్ని రంగాల పాత్రలు, అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక వ్యక్తి. బహుశా ఆయన హాలీవుడ్లో జన్మించుంటే అనేక ఆస్కార్లు వచ్చిండే. తెలుగువాడు కనుక ఆయనకు పద్మశ్రీతో మాత్రమే సరిపెట్టారు. మా తమ్ముడు చెప్పాడు భారతరత్న ఇవ్వాలని, ఎందుకు ఇవ్వటం లేదో వాళ్ళే ఆలోచన చేయాలి. రామారావు గారి నటన ముందు ఎవరైనా తోకగలరా నేను ప్రశ్నిస్తా ఉన్నా, భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా. ఒక వ్యక్తి ఒక సినిమాలో కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా, స్క్రిప్ట్ రైటర్గా, దర్శకుడుగా 40 రోజుల్లో దానవీర శూరకర్ణ తీసి చరిత్ర సృష్టించాడంటే అది ఆయనకి రామారావు గారికే చెల్లింది. ఆయన తీసిన సినిమాలు ఒక పిచ్చి పుల్లయ్య, ఒక వరకట్నం, ఒక తాతమ్మ కళ, ఒక ఉమ్మడి కుటుంబం, ఇలాంటి సినిమాలు సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం మీద బాధ్యతలు ఉండేలాగా పాత్రను తీసేదిన వ్యక్తి రామారావు గారు. ఆ రోజులోనే చెప్పాడు తెలుగు జాతి కలిసి ఉండాలని. చేయెత్తి జయకొట్టు తెలుగుడని ఎలుగెత్తి చాటిన వ్యక్తి. మా తెలుగు తల్లికి మల్లెపూదండని ప్రజలకి చాటి చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఆయన చలనచిత్ర రంగంలో మహోజ్వలంగా ఉజ్వలంగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆఖరిలో ఆయన రాజకీయంలోకి 82లో ప్రవేశించే నాటికి సూపర్ డూపర్ హిట్స్ ఆయన సినిమాలన్నీ. ఒక కొండవీడి సింహం, ఓ జస్టిస్ చౌదరి, ఒక వేటగాడు, అలాంటి సినిమాలన్నీ కూడా సంవత్సరాల తరబడి ఆడినాయి. కానీ సమాజానికి కూడా సేవ చేయాలన్న లక్ష్యంలో తెలుగువారు పరోపదృష్టిలో ఢిల్లీలో తాకట్టు పెడుతున్నప్పుడు, తెలుగువాడి అస్తిత్వం కోల్పోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. అలాంటి వ్యక్తి నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని, కొత్త నవతరం రావాలని, వెనుకబడ్డ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించి అమలు చేసిన వ్యక్తి రామారావు గారు. మాటలు కాదు, చేతల్లో చూపించిన వ్యక్తి. ఆయన కనుసన్నల్లో పెరిగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన చూపిన గౌరవం, ఆయన ఇచ్చిన ఆతిథ్యం అని మనం మనవి చేస్తూ ఉన్నాం. యువకులం ఆ రోజున, ఇప్పుడు జుట్టు అంతా ఊడిపోయింది, ఆ రోజున మీకులాగా గట్టిగా జుట్టు ఉండేది. మమ్మల్ని అందరినీ కూడా చేరదీసి ఎక్కడ ఎవరు గట్టిగా పనిచేస్తారు నిలబెట్టినవారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్ని శాసించడమే కాదు, తనదైన విధానంలో మొండి అంటారు ఆయన, మొండి కాదు, భాష మీద పటుత్వం, సంస్కృతం మీద, తెలుగులో ఇంగ్లీష్లో పటుత్వం ఉన్న వ్యక్తి. నీతికి మారు పేరు. ఆయన ఉన్న అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు సొంత కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఏనాడు పైసా అవినీతికి పాల్పడలేదు, నిరాడంబరంగానే ఆయన ఉండేవారు. మాబోటి వాళ్ళని ఆప్యాయతగా తమ్ముడు అని ప్రకటించేవారు. ఆఖరికి దాకా ఆయన మరణం చేయడంత వరకు కూడా ఆయనకి అంటిపెట్టుకుని ఉన్నామంటే ఆయన చూపిన ప్రేమ. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మా అమ్మాయి వివాహం, మా పెద్దమ్మాయి వివాహం జరుగుతుంది. నేను వెళ్ళి మా ఆవిడ వెళ్ళి పిలిచాం, తప్పకుండా వస్తానన్నారు. మామూలుగా వాళ్ళు ఇంట్లో పెళ్ళి అయితే అరగంట గంట కంటే ఉండరు, వెళ్ళిపోతారు మధ్యలో.
మా అమ్మాయి ఇంకా పేట్ల మీద కూర్చోబెడకు తలకి వచ్చి కూర్చొని అక్కడ సోఫా వేసి కూర్చొని అంతా అయిపోయాక అరుంధతి నక్షత్రం చూసేదాకా ఆగి అమ్మ భోజనం పెట్టాను నా వైఫ్ని అడిగి భోజనం చేసి వెళ్ళాడంటే ఆయనకి రుణపడి ఉండక ఎలా ఉంటాం మేము? అభిమానం సామాన్యుడిని కూడా ఏం తమ్ముడు అని భుజం మీద చేసేస్తారు. అందరూ అనుకుంటాడు ఆయన ఆయన కులమేమో ఆయన చుట్టమే అనుకుంటారు. కాదు, ఒక దళితుడినైనా ఒక బీసీనైనా ఒక సామాన్యుడినైనా ఒక అటెండర్నైనా ఒకే రకంగా గౌరవించేవాడు. తాను అవకాశాలు కల్పించిన వ్యక్తికి కారు దగ్గరికి వెళ్ళి కారు డోర్ తీసి ఎక్కించే రోజులు నేను చూశాను. అలాంటి మహానుభావుడు సంస్కారం నేర్పాడు మా అందరికీ. సంస్కారవంతంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నీతిగా ఎలా ఉండాలని నేర్పాడు. అదే ఈరోజు వరకు మేము నిలబడటానికి కారణం. ఇవాళ రామారావు గారు లాంటి వ్యక్తి తెలుగుదేశం ప్రారంభించి ఇప్పుడే చెప్పారు కిలో 2 రూపాయలు బియ్యం, సివిల్ సప్లై శాఖను మార్చి 2 రూపాయలు కిలో బియ్యం నన్నే మంత్రిగా చేశారు. మంత్రిగా చేసి పిలిచి ఒకటే చెప్పాడు, నాకు ఇష్టమైన శాఖ జాగ్రత్తగా చేయన్నారు. ఇవాళ 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్. ఆ రోజు 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలుగుదేశం, అది రామారావు గారి టైం. తర్వాత ఇవాళ 200 రూపాయలు 2,000 రూపాయలు 4,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. పక్కా ఒక నిర్మాణం, ఒక 500 వెదురుకర్రలు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అలాంటిది కాదు, పక్కా గృహాలు నిర్మాణం చేసి శాశ్వతమైన ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసిన వ్యక్తి రామారావు గారు. భారతదేశంలోనే రోల్ మోడల్, ఇవాళ క్రాంతి పదం అనే పథకం పెట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి. ఆ రోజున ఇప్పుడు మా మిత్రులు చెప్పారు ఇక్కడ, నేను 84-89 మధ్య ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా చేశారు. మంత్రి వాళ్ళు ఇవ్వలేకపోయారు, నేను అధ్యక్షుడు నువ్వు ఉపాధ్యక్షుడు ఉండదు బాబు అన్నారు. నాకెందుకు సార్ దాంట్లో ఏముండదన్న, ఏమీ లేని చోటే సత్తా చూపించుకోవాలని చెప్పి నాకు ఇచ్చారు. ఆ సమయంలో మేము క్రాంతి పదం పరిశీలన చేస్తూ వెళ్ళాం రామారావు గారు, నేను ఇంటెలిజెన్స్ అధికారులు మేము అంతా కలిపి. కర్నూలు జిల్లా కోడుమూరు వెళ్ళాం. కోడుమూరు వెళ్ళినప్పుడు సంక్షేమ హాస్టల్ పరిశీలిద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక కష్టం, కర్నూలు జిల్లాలో కష్టాలు అంటారు. ఒక పక్కన పందులు, ఒక పక్క పిల్లలు ఉన్నారు. ఆయన అక్కడికక్కడే కన్నీళ్లు పెట్టుకొని ప్రోగ్రాం క్యాన్సిల్ పదం వెనకని చెప్పేసి హెలికాప్టర్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత 2 రోజుల పాటు మదనం చేశారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమన్నారు అందరు అధికారులు పెట్టి. 24 గంటలు దాని మీద నిర్ణయం చేసి సాంఘిక సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించింది రామారావు గారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాలలు తేవచ్చు కాక, దళితులకి బలహీన వర్గాలకి బీసీలకి పాఠశాలలు పెట్టడం బట్టి వాళ్ళ అనేక ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళగలిగారు. ఒక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టిన తెలుగు విశ్వవిద్యాలయం అది ఆయనకే చెల్లింది. భాష మీద మమకారం, తెలుగు సంస్కృతి వైభవం మీద మమకారం, తెలుగు కళల మీద మమకారం. అందుకనే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద చారిత్రక పురుషుల విగ్రహాలు పెట్టింది కూడా. అలాంటి మహావ్యక్తి అనుకోకుండా అంతర్ధానమైన ఆయన మిగిల్చిన ఆశయాలు మనకున్నాయి. ఆయన తరతరాలు మర్చిపోలేము. ఆయన ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, తెలంగాణ ఆంధ్ర తెలుగు బిడ్డలందరికీ కూడా. నేను నిన్న 5 రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా రామారావు గారిని తలుచుకుంటా ఉన్నారు. భయం పోయింది. అంతకుముందు నేను విమానాశ్రయంలో చాలాసార్లు వచ్చేవాళ్ళం శంషాబాద్లో, భయం భయంగా దూరం దూరంగా వెళ్ళేవాళ్ళు. ఈ 5 రోజుల్లో నేను ఎప్పుడన్నా వస్తామంటే పరుగు పరుగున వచ్చి ఫోటోలు దిగుతా ఉన్నారు. ఏమిట్రా బాబు ఇది అనుకున్నా మార్పు, ఏమిటా మార్పు? 5 ఏళ్ళు భయం 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 గుర్పెట్లో సైకో పోయాడు. సైకో టైటిల్ నేనే ఇచ్చా. సోషల్ మీడియా వేదికగా శాడిస్టు, ఈ శాడిస్టు సైకో వల్ల నష్టపోతున్నామని చెప్పావు. జాతి నష్టపోయింది, రాజ్యాంగం హక్కులు కల్పించింది, భావ స్వాతంత్రం కల్పించింది, స్వేచ్ఛ ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ కల్పించింది. ఈ దుర్మార్గుడు అన్నింటినీ అరికట్టేశాడు. నిన్న మొన్న చంద్రబాబు గారు బావిలో దిగుతా ఉన్నాడు, లోతంతో చూద్దాం నేను అందట్లా ఎక్కడుందో పాదాలలోకి వెళ్ళిపోయింది ఆర్థిక నిధులు అన్నీ కూడా. 14 లక్షల కోట్లు పెరిగింది అంటున్నారు, మేము 12 అనుకున్నాం. 14 లక్షల కోట్లు పెరిగింది అప్పులు, అప్పులు తప్పులు పెరిగిపోయింది రాష్ట్రానికి. 5 సంవత్సరాలు విలువైన కాలం వెనకపోయింది. ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తా ఉన్నా, అనేక మంది యువతీ యువకులు ఇవాళ దేశ ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశ జాతి ముందుకెళ్ళిందంటే చంద్రబాబు గారి కారణం.